ఈ కార్యక్రమాన్ని సమర్పిస్తున్న వారు ద పిఎంసి ట్రస్ట్. నమస్కారం, పిఎస్ఎస్ఎం సమాచారానికి స్వాగతం. నా పేరు శృతి. ముందుగా ముఖ్యాంశాలు. బళ్ళారి రాజయోగాశ్రమం అమ్మశక్తి వరల్డ్ హీలింగ్ పిరమిడ్ ధ్యాన కేంద్ర ప్రథమ వార్షికోత్సవ వేడుకలు. మహారాష్ట్ర షిరిడిలో అంతర్జాతీయ షిరిడి సాయి భక్త సమ్మేళన కార్యక్రమాలు. శ్రీ కనకదుర్గ పిరమిడ్ ధ్యాన ఆధ్యాత్మిక క్షేత్రంలో 4వ మౌన ధ్యాన కార్యక్రమాలు. తిరుపతి జిల్లా తిరుమండ్యం గ్రామంలో ధ్యాన శాకాహార ప్రచార కార్యక్రమాలు. ఎన్టీఆర్ జిల్లా సత్యసాయిబాబా మందిరంలో మండల ధ్యాన శిక్షణా తరగతులు. ఇక వివరాల్లోకి వెళ్తే, బళ్ళారి రాజయోగాశ్రమం టిఆర్ఎస్ ఫంక్షన్ హాల్లో అమ్మశక్తి వరల్డ్ హీలింగ్ పిరమిడ్ ధ్యాన కేంద్ర ప్రథమ వార్షికోత్సవ వేడుకలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ మూమెంట్ ఆధ్వర్యంలో ఎంతో వైభవపేతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా క్వాంటమ్ లైఫ్ యూనివర్సిటీ వ్యవస్థాపకులు బ్రహ్మర్షి చక్రవర్తి డాక్టర్ న్యూటన్ దంపతులు విచ్చేశారు. ఈ నేపథ్యంలో వారి చేతుల మీదుగా శ్రీ అమ్మశక్తి మూర్తి ఆవిష్కరణ జరిగింది. తదుపరి జ్యోతి ప్రజలతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం బ్రహ్మజ్ఞానం, చక్రాల ఉత్తేజం, పునర్జన్మ, స్వస్వరూప సాక్షాత్కారం వంటి పలు అంశాలపై చక్కటి ఆత్మజ్ఞానాన్ని అందించారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. అన్ని పొందాను నేను. సో మై డియర్ ఫ్రెండ్స్, ప్రతి ఒక్కళ్ళ జీవితం కూడా ఇలానే భీగనవుతుంది. మనమంతా వెతకడం స్టార్ట్ చేస్తాం. అంతర శోధన అనేది ధ్యానంలోకి వచ్చిన తర్వాత మన లోపల శోధించడం ప్రారంభమవుతుంది, మన లోపల వెతకడం ప్రారంభమవుతుంది. కానీ ఆ వెతుకులాట దేనికో కాదు, సత్యం తెలుసుకోవడానికి. సత్యం ఏంటో తెలుసుకోవడానికి. సత్యం తెలుసుకునేంత వరకు మనకి మన వెతుకులాటకి అంతం ఉండదు. ఇంకా వెతుకుతూ ఉంటాం, వెతుకుతూ ఉంటాం. బాహ్యంలో ఎంత వెతుకుతుంటామో అంత వెలితి ఫీల్ అవుతుంటాం. కొంతమంది డబ్బులో వెతుకుతారు, పదవుల్లో వెతుకుతారు, లేకపోతే బిల్డింగ్ వస్తువుల్లో వెతుకుతుంటారు. కానీ అవన్నీ కూడా వెలుతులే. అవన్నీ కూడా మనకి ఏమాత్రం ఒక తృప్తినివ్వదు, సంతృప్తినివ్వదు. మహారాష్ట్ర షిరిడి సిద్ధసంకల్ప మ్యారేజ్ ఫంక్షన్ హాల్లో అంతర్జాతీయ షిరిడి సాయి భక్త సమ్మేళన కార్యక్రమం అంతర్జాతీయ షిరిడి సాయి భక్త సేవా ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమం చైర్మన్ లక్ష్మీ నరసింహారావు సారథ్యంలో న్యాయ నిర్ణేతలైన వరలక్ష్మి, శివంతకమణి సమక్షంలో పోటీలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో పలు అంశాలపై భక్తులతో పోటీలు నిర్వహించగా గెలిచిన వారికి బహుమతులను అందజేశారు. అనంతరం అతిథులు సాయి ఆత్మజ్ఞాన సందేశం మరియు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. నచికేతుడు చిన్నపిల్లవాడు, ఈ వాజశ్రవసుడు యజ్ఞాలు చేసే అలవాటు ఉంది కాబట్టి ఒక యజ్ఞం చేస్తాడు. ఉత్తమ లోకాలు, బ్రహ్మలోకం, స్వర్గలోకం కావాలని. అవి చేసిన తర్వాత ఆ యజ్ఞంలో భాగంగా ఆయన దగ్గర ఉన్నవన్నీ దానం చేసేయాలి. ఇది చాలా 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 ఇంపార్టెంట్ పాయింట్ అండి. అన్నీ దానం చేయాలి. ఆ యజ్ఞంలో భాగంగా అన్ని దానం చేయాలి. ఆ దానం చేసేటువంటి మార్గంలో ఏమైందంటే, ఈయన ఎందుకు పనికిమాలిన గోవుల్ని, ఒట్టిపోయినటువంటి గోవులంతా కూడా దానం చేస్తున్నాడు? ఇది చూశాడు నచికేతుడు. అయ్యయ్యో, మా నాన్నగారు ఇటువంటి దానం చేస్తున్నాడే, రావలసిన ఫలితం రాదే. నేను ఉత్తముల్లో ఉత్తముణ్ణి కాకపోయినా అధముల్లో అధముణ్ణి కూడా కాదు, మధ్యస్థుణ్ణి నేను. నేను బాలుణ్ణి కాబట్టి నేను ఆయన ఆస్తినే కదా, నన్ను కూడా ఆయన ఎవరికైనా దానం ఇస్తే ఆయనకి ఉత్తమ గతి లభిస్తుంది, తండ్రి రుణం తీర్చుకున్న వాడిని అవుతాను. విజయవాడ మాచారం పిరమిడ్ హౌస్ లో ఆత్మజ్ఞాన మరియు సజ్జన సాంగత్య కార్యక్రమాలు పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. బ్రహ్మర్షి జక్కా రాఘవరావు జన్మదినం సందర్భంగా బ్రహ్మ విద్వారిష్ట పద్మ, పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆనంద్ బుద్ధ, ధ్యాన జగత్ కేశవరాజ్, గాన గంధర్వ డాక్టర్ పిప్పల ప్రసాద్, శివరామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. అనంతరం విచ్చేసిన అతిథులు మాస్టర్ రాఘవరావు గారితో వారికున్న ధ్యాన అనుభవాలను అందరితో పంచుకున్నారు. అనంతరం డాక్టర్ పిప్పల ప్రసాద్ వేణుగాన నాదంతో చక్కటి సామూహిక ధ్యానం నిర్వహించారు. సదానంద యోగి అంటే పత్రిజీని గురుస్థానంలో నిలబెట్టినటువంటి మహానుభావులైన ఆయన చెప్పినటువంటిది ఒకే ఒక మాట, కోరకుండా వస్తే కాదని రాదు, కోరి వెంపర్లాంటి పనికిరాదు. వస్తుంది అని పొంగిపోవాల్సిన పని లేదు, పోతుంది అని కుంగిపోవాల్సిన పని లేదు. ఇక్కడ ఉన్నటువంటి కేశవరావు సారు, జక్కా రాఘవరావు సారు, పిప్పల ప్రసాద్ సారు,
ఇలా కోర్ మాస్టర్స్ అందరిని తీసుకుంటే ఒక 100 మంది మాస్టర్లు ఉంటారు. అంటే మూమెంట్ కోసం వాళ్ళ లైఫ్ని కంప్లీట్గా పణంగా పెట్టినటువంటి మాస్టర్స్ ఒక 100 కుటుంబాలు ఉంటాయి. అయితే ఈ 100 కుటుంబాలు మాత్రమే ఎందుకు పణంగా పెట్టాయి, మిగతా వాళ్ళు ఎందుకు పణంగా పెట్టలేదు అన్నది మనం ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ మనకు ఒక బ్యూటిఫుల్ పాయింట్ అర్థమవుతుంది. ఏంటంటే ఆ ఆత్మ ఆ స్థాయిలో ఉంటే తప్ప ఆ పని చేయలేదు. సార్, బ్రహ్మర్షి జక్క రాఘవరావు గారు, బ్రహ్మ విద్వరిష్ట జక్క పద్మ గారు అని వారిద్దరికి నామకరణం చేశారు, వాళ్ళకి అభివృద్ధులు ఇచ్చారు. పత్రి సార్ అంటారు, ఆధ్యాత్మికతలో పరిపూర్ణత చెందిన వాళ్ళు ఆగరు, వాళ్ళు ఇస్తూనే ఉంటారు. కృష్ణా జిల్లా బంటుమిలిలోని శ్రీ కనకదుర్గ పిరమిడ్ ధ్యాన ఆధ్యాత్మిక క్షేత్రంలో 4వ మౌన ధ్యాన మహాయజ్ఞ జీవరాశుల పండుగ కార్యక్రమం బంటుమిల్లి పిరమిడ్ ధ్యాన కుటుంబం చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఎంతో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పిఎంసి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అండ్ సిఎఫ్ఓ ఆనంద్ బుద్ధ వెంకటస్వామి మరియు ఎంతో మంది పిరమిడ్ మాస్టర్స్ ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ధ్యాన శాఖాహార పిరమిడ్ అహింసాయుత యుగం మరియు స్త్రీ శక్తి యుగాల కలయికే సత్యయుగం అని, తిరిగి ఆ యుగాన్ని పొందాలనే కాంక్షతో ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం చక్కటి మౌన ధ్యానం నిర్వహించారు. అరోవిల్లి అక్కడ మాతృమందిర్ అని చెప్పేసి ఒక గ్లోబ్ ఉంటుంది, ఒక శక్తివంతమైనటువంటి ప్రదేశం. అరుణాచలం అనేది ప్రతి ఒక్కళ్ళు చూడవలసినటువంటి ప్లేసు, ఎందుకంటే అక్కడ ఉండేటువంటి మౌన శక్తి ఈ ప్రపంచాన్ని అంతా రమణ మహర్షి కాళ్ళ దగ్గరికి తీసుకొచ్చి కూర్చోబెట్టింది. మౌనానికి ఉన్న శక్తి అలాంటిది. ఆయన తన జీవిత కాలంలో ఎక్కడికి పోలే, ఆయన దగ్గరికే అందరూ వచ్చి కూర్చున్నారు. అట్లానే ఈ పిరమిడ్ దగ్గరికి కూడా అందరు రావాల్సిందే. ఎవరు ఎక్కడున్నా మన మూమెంట్లో ఎన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయో అసలు లెక్కే ఉండట్లా, లెక్కే లేదు. ఆ ప్రోగ్రామ్స్ తెలుసుకోవడానికి మనిషికి ఓ రోజు పడుతుందేమో. అన్ని కార్యక్రమాలు పిఎస్ఎస్ఎంలో జరుగుతున్నాయి. మాస్టర్స్, ఇక్కడ కూర్చొని మీరు చేసేటువంటి ధ్యానము, దాని యొక్క శక్తి మేడం ఎంత అద్భుతంగా చెప్పారో, ఇది ఎంతవరకు ఉపయోగపడుతుందని. నేను ప్రత్యక్షంగా దాని యొక్క రుచిని నేను తిరువన్నామలలో చూశాను. తిరుపతి జిల్లా వడమాలపేట మండలం తిరుమాండ్యం గ్రామంలో సుభాష్ పాత్రిజీ ధ్యానాశ్రమ వ్యవస్థాపకులు నటరాజు దంపతుల ఆధ్వర్యంలో ధ్యాన శాఖాహార ప్రచార కార్యక్రమం ఎంతో అద్భుతంగా జరిగింది. ఈ కార్యక్రమంలో మాస్టర్స్ శ్రీనివాసరావు, సృజనాదేవి, రేవతి మరియు అనేక మంది పెర్మనెంట్ మాస్టర్స్ పాల్గొన్నారు. ఈ నేపథ్యంలో వడమాలపేట మండల పరిసర గ్రామాల ప్రజలకు ధ్యానము, శాఖాహార ప్రాముఖ్యతను తెలియజేశారు, కరపత్రాలను పంపిణీ చేశారు. చక్కటి నినాదాలతో శాఖాహార ర్యాలీని విజయవంతంగా నిర్వహించారు. ఆత్మ బంధువులందరికీ విజ్ఞప్తి అండి, చక్కగా మనం ఈ తిరుపతి చుట్టూ గ్రామాలన్నీ ఎన్నో శాఖాహార ర్యాలీలు అవుతున్నాయి, కాళహస్తి చుట్టూ గ్రామాలన్నీ. మరి ఇక్కడ ఈ పిరమిడ్ నిర్మాణాలు చాలా చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ ఆశ్రమము ఇక్కడ ఈ ఆశ్రమము పత్రిజీ పేరు మీద పెట్టి ఎన్నో పిరమిడ్లు నిర్మాణం జరిపించారండి సార్ వాళ్ళు, మేడం వాళ్ళు. మరి ఈ ఆశ్రమంలో నటరాజు గారు దంపతులు, చక్కగా రేవతి మేడం వాళ్ళ ఫ్యామిలీ మరి ఇక్కడే ఉంటూ ఇన్ని పిరమిడ్ నిర్మాణాలు చేసి ఈ పిరమిడ్ శక్తిని ఈ గ్రామాల చుట్టూ అందిస్తూ మరి ఈరోజు శాఖాహార ర్యాలీకి అన్ని రకాలుగా వసతులు అందించి ఈ ర్యాలీని ముందుకు నడిపిస్తున్నారు. మరి దంపతులకు ఒకసారి గట్టిగా క్లాప్స్ కొడదాం. ఎన్టీఆర్ జిల్లా నందిగామలోని సత్యసాయిబాబా మందిరంలో 40 రోజుల ధ్యాన శిక్షణ తరగతులను మాస్టర్ ఉషారాణి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమం మొదటి రోజులో భాగంగా ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు చెన్నకేశవరావు అద్భుతంగా ఆత్మజ్ఞానాన్ని అందించారు. ఈ నేపథ్యంలో ఉచ్ఛ్వాస నిశ్వాసాల గురించి తెలియజేశారు. వీరబ్రహ్మేంద్ర స్వామి యొక్క తత్వాన్ని రాగయుక్తంగా ఆలపించారు. అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. ఈ కార్యక్రమంలో 150 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఒక చక్కటి దృశ్యాలు చూస్తున్నప్పుడు, ఒక ప్రకృతి వాతావరణంలోకి మీరు వెళ్ళినప్పుడు మీ శ్వాస ఎడమ నాసి నుంచి కుడి నాసి ద్వారా పెడుతుంది, అంటే ఎడమ నుంచి కుడి వైపు వస్తుంది. దీన్ని బట్టి ఏమర్థం చేసుకోవాలి మనము, ఎప్పుడు ఆనంద స్థితిలో ఉండాలి, ఎప్పుడు ప్రశాంత స్థితిలో ఉండాలి.
సో ఎప్పుడు ప్రశాంతతలో ఎప్పుడు ఆనందతలో ఉంటే మనకి ఎక్కువ సందర్భాల్లో ఎక్కువ సార్లు చంద్రుడు ఆడే శ్వాస జరుగుతుంది. అదే ఎక్కువ కోపంతో ఉన్నాము, ఎక్కువ ఆవేశంతో ఉన్నాము, ఎక్కువ ద్వేషంతో ఉన్నాము, సూర్యుని ఆడే శ్వాస జరుగుతుంది. సూర్యుని ఆడే శ్వాస జరగడం ద్వారా మీ యొక్క ఆయుక్షీణత కలుగుతుంది, ఆరోగ్యం పాడు. అదే మీరు చంద్రనాడి శ్వాస ద్వారా ఎక్కువ ప్రాక్టీస్ చేస్తే, ఎక్కువ చంద్రనాడి శ్వాసలోనే మీరు ఉంటూ ఉంటే మీ యొక్క ఆయు ప్రమాణం పెరుగుతుంది. ప్రకాశం జిల్లా ఈతముక్కల మాస్టర్స్ జలమ్మ బాలకోటయ్య గృహంలో ఇంటింటా ధ్యాన కార్యక్రమం ముగింపోత్సవాన్ని ఈతముక్కల పిఎస్ఎస్ఎం ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ప్రతి ఇంట్లో 21 రోజుల ధ్యాన కార్యక్రమంలో భాగంగా పాల్గొన్న ధ్యానులు వారి వారి ధ్యాన అనుభవాలను మాస్టర్స్ అందరితో పంచుకున్నారు. ఈ నేపథ్యంలో సుమారు 100 మందికి పైగా ధ్యానులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ఇంట్లో ఎందుకు ధ్యానం పెడుతున్నాం అనేది ఎన్నోసార్లు అందరికీ చెప్పడం జరుగుతుంది, జరిగింది కూడా. సో ఎందుకంటే ఇంటింత ధ్యానం అనేది పత్రికగా చెప్పినట్టు ఎక్కడైతే ధ్యానం జరుగుతుందో ఆ ఇంట్లో ఉన్నటువంటి చెడు శక్తులన్నీ కూడా, అంటే నెగిటివ్ ఎనర్జీస్ అన్నీ కూడా శుద్ధి చేయబడతాయి. అలాగే ఆ ఇంటి చుట్టుపక్కల ఉన్నటువంటి ఆ ఎనర్జీస్ అన్నీ కూడా మారుతూ ఉంటాయి. ఆ ప్రభావం చుట్టుపక్కల వారందరి మీద పడుతుంది. ఎందుకంటే ఎక్కడైతే సామూహిక ధ్యానం జరుగుతుందో అక్కడ ఆ ఉన్నత లోకాల ఆ మాస్టర్లందరూ ఆ గురువులందరూ కూడా మన చుట్టూ చేరుతారు అన్నమాట. ఎందుకంటే వారందరూ కూడా మనకి అనంతమైనటువంటి ఆ శక్తిని ఎనర్జీస్ ఇచ్చి మన యొక్క ఆత్మశక్తిని. సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణం సంజయ్ నగర్ స్వధర్మ పిరమిడ్ ధ్యాన మందిరంలో ధ్యాన శిక్షణ మరియు ఆత్మజ్ఞాన సందేశ కార్యక్రమాలను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీ వారి ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జ్ఞాన బోధకులుగా బ్రహ్మర్షి గోపాలరెడ్డి విచ్చేసి భగవద్గీత ఆత్మజ్ఞానాన్ని అందరికీ అందించారు. అనంతరం హాజరైన మాస్టర్స్ అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. నువ్వు దీంట్లో ఫాలో కాకపోతే, దీంట్లో నేను నువ్వు ఉండకపోతే ఇది ధ్యానం వచ్చేకి అవకాశమే లేదు, రాదు. కాబట్టి నువ్వు ఎట్టి పరిస్థితుల్లో నువ్వు పూర్తిగా హామీ ఇస్తే నే జరుగుతుంది అది ఇదని ఎట్టి పట్టుబెట్టాడు. అప్పటికే వీళ్ళంతా చాలా మంది మోసుకుంటే వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది అంతా ఉన్నారు కొంతమంది. ఆయన ఆ మోజులైనా నన్ను పట్టుకుంటానా అన్నా, మోజుండే వాళ్ళు ఉన్నారు, డబ్బులు ఉండే వాళ్ళు ఉన్నారు, వాళ్ళని పట్టుకొని నువ్వు ఆ పని చేయించుకో అంటే ఆయన పట్టుబట్టాడు. ఆయన గురించి అది కూడా ఇంకా ఆయన మాట పోగొట్టుకోలేక సరేలేనా. నంద్యాల జిల్లా నంద్యాల మండలం అయ్యలూరు మెట్ట గ్రామంలో మహాకరుణ సకహార ర్యాలీని శ్రీ గురు పిరమిడ్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. హింసా చోడో హంసా పకడో అంటూ నంద్యాల పుసలూరు ప్రాంతాలకు చెందిన ధ్యాన మిత్రులు అద్భుతమైన నినాదాలతో శాకాహార ర్యాలీని విజయవంతం చేశారు. ఈ నేపథ్యంలో ధ్యాన గీతాలను ఆలపించి అందరినీ ఉత్తేజపరిచారు. అనంతరం మాస్టర్ దాదా భాష ఆత్మజ్ఞానంతో సజ్జన సాంగత్య కార్యక్రమం నిర్వహించారు. అయ్యలూరు మెట్ట గ్రామంలో ఈరోజు శాకాహార ర్యాలీ నిర్వహించడం జరుగుతున్నది. దీని ఉద్దేశం ఏమిటి అంటే అందరూ శాకాహారులు కావాలి, ధ్యానులు కావాలి. ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు, కాబట్టి దానికోసమే ఇక్కడ శాకాహార ర్యాలీ నిర్వహించడం జరుగుతూ ఉన్నది. మరి ప్రతి ఒక్క జీవి కూడా మనలాగే జీవించడానికి వచ్చి ఉన్నది. మరి మనం ఎలాగైతే జీవిస్తూ ఉన్నామో ఒక కోడి కానీ, ఒక మేక కానీ, ఒక కుక్క కానీ, ఒక చేప కానీ, అవి కూడా మనలాగే సంతోషంగా జీవించడానికి వచ్చినాయి. కాబట్టి ఏ జీవిని చంపే హక్కు మనకు లేదు. ఎందుకు అంటే ప్రాణం పోసే శక్తి మనకు లేదు కాబట్టి ప్రాణం తీసే హక్కు కూడా మనకు లేదు. కాబట్టి మన ఆహారం ఏమిటి అంటే శాకాహారం మాత్రమే. శాకాహారం అంటే కూరగాయల భోజనం. ఎన్నో కూరగాయలు ఉన్నాయి, మరి ఆ కూరగాయలు తింటూ బ్రతకడమే మన ఆహారం. ధ్యానం అంటే హింసా చోడో. గుంటూరు జిల్లా రావల గ్రామంలోని కోదండరామస్వామి దేవాలయంలో ఏకాదశ ధ్యాన మహాయాగ కార్యక్రమం మాస్టర్స్ మల్లేశ్వరి కొండారెడ్డిల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గుంటూరు రైల్వే సీనియర్ సెక్షన్ మరియు పిరమిడ్ మాస్టర్ లాల్ సాహెబ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా తమ ఆత్మజ్ఞాన సందేశాన్ని అందించారు. అనంతరం మాస్టర్స్ అందరితో సామూహిక ధ్యానం చేయించారు. ఇప్పటి వరకు పొందని ఆనందాన్ని పొందే విధంగా మనం కనుక ధ్యానం కనుక చేస్తే మనం స్వర్గాన్ని చూస్తాం. అనంతంగా ప్రతి క్షణం ఆనందంగా ఉంటాం.
నిజంగా చూడండి, ఏ రోజైనా చూసామా మనం అనుకుంటాం నాకు లేకపోయినా కానీ వాడికి మాత్రం ఉండకూడదు అనేది కొంత అనుకుంటూ ఉంటాం. సర్వసాధారణ, నేను అనుకుంటా, మీరు కూడా. బాగా ఉండోడేమో కింద వాళ్ళ కనుక చూసుకుంటే లెక్కలేని తనం వీడంట. బాగా ఉన్నవాడిని చూసి కింది వాడు మరి వీడు ఎన్ని దోచి సంపాదించాడు అన్న కాడికి అనుకుంటాం. కోట్లు మూట కట్టుకున్నాడు కూడా శివరాత్రి వాడు మరణించిన తర్వాత మొయ్యటానికి నలుగురు లేని జీవితాన్ని మనం బతుకుతున్నాం. ఇక్కడ పరిస్థితి ఏంటంటే ఏ మనిషి ధర్మబద్ధంగా న్యాయబద్ధంగా సరైన రీతిలో అద్భుతమైనటువంటి జీవితాన్ని గడుపుతాడో వాడే వాడి జీవితంలో ఉన్నత శిఖరాన్ని అధిరోహిస్తాడు. వనపర్తి పట్టణం పెద్దగూడెం గ్రామంలో మసీదులో 41 వారాల మౌన ధ్యాన శిక్షణ తరగతుల కార్యక్రమం పిఎస్ఎస్ఎం జిల్లా అధ్యక్షులు మరియు ఉపాధ్యక్షులు రాధాకృష్ణారెడ్డి దంపతుల ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్స్ లక్ష్మి రాధాకృష్ణారెడ్డి దంపతులు మాట్లాడుతూ బుద్ధుని ఆనాపానాసతి ధ్యానంపై అవగాహన కల్పించారు. తదుపరి నిరంతరం ధ్యానం చేయాలని అందరికీ సందర్భంగా పిలుపునిచ్చారు. తదుపరి అందరి చేత సామూహిక ధ్యానం చేయించారు. చూడండి, కూర్చొని మనం ధ్యానం చేస్తుంటే మన నెగిటివ్ అంతా వెళ్ళిపోయి పాజిటివ్ అయిపోతుంది. మన బాడీ రోజు క్రమం తప్పకుండా ఇంట్లో కూర్చోవాలి. మన ఇంట్లో మనం ఏం రూపాయి ఖర్చు లేకుండా కుర్చీ మీద కూర్చోవాలి, కళ్ళు మూసుకోవాలి, చేతులు చేపెట్టుకోవాలి, శ్వాసను గమనిస్తూ కూర్చోవాలి. కాళ్ళ నొప్పులు కాదు, అన్నీ మటు మాయమైపోతుంది. 11 రోజులు ఇలా చేస్తే మనకు రిజల్ట్ అనేది వస్తుంది. గుంటూరు జిల్లా రావెల మరియు పొన్నెకల్లు గ్రామాలలో విజేత మండల్ పరిషత్ అప్పర్ ప్రైమరీ మరియు ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో ఆత్మజ్ఞాన మరియు ధ్యాన శిక్షణ తరగతులను పిరమిడ్ స్పిరిచువల్ సొసైటీస్ ఆధ్వర్యంలో ఎంతో అద్భుతంగా నిర్వహించారు. ఈ సందర్భంగా మాస్టర్ శ్రీరామ్మూర్తి ధ్యానం మరియు శాకార విశిష్టతను బోధించారు. ప్రతిరోజు విద్యాభ్యాసంతో పాటు ధ్యాన సాధన చేయాలని, తద్వారా జ్ఞాపక శక్తి పెరిగి చదివింది గుర్తుంటుందని ఈ సందర్భంగా తెలియజేశారు. అనంతరం విద్యార్థులందరితో సామూహిక ధ్యానం చేయించారు. చక్కగా చేస్తున్నారు, ఎవరు కళ్ళు తెరవరాదు. మనకి విశ్వశక్తిని ఏ దేవుడు ఇవ్వలేడు, మీ తల్లిదండ్రులు ఇవ్వలేరు, మీ గురువులు ఇవ్వలేరు, ధ్యానంలో మాత్రమే వస్తుంది. ప్రతిరోజు ధ్యానం చేయాలి, చిన్నప్పటి నుంచే ధ్యానం అలవాటు చేసుకోవాలి. మామూలు చదువుతో పాటు ధ్యానం కూడా ప్రతిరోజు చేయాలి, ఒక్క ఆలోచన కూడా వద్దు. కేవలము మనము మన శ్వాస. వివేకానందుడు చిన్నప్పటి నుంచే ధ్యానం చేశాడు, సాయిబాబా చిన్నప్పటి నుంచే ధ్యానం చేశాడు. ఎవరు కళ్ళు తెరవకూడదు. కేవలము మనము మన శ్వాస, ముక్కు లోపలికి వెళ్ళే గాలి వచ్చే గాలి, కళ్ళు తెరిస్తే రోగము, కళ్ళు మూస్తే యోగము. పిఎంసిని ఆదరిస్తున్న ప్రేక్షకులందరికీ హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ ఇవి ఈనాటి పిఎస్ఎస్ఎం సమాచారం. మరింత సమాచారంతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి పత్రిజీకి ప్రతిరూపమైన పిఎంసి, ప్రతి క్షణం సత్యదర్శనం. నమస్కారం.